హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే కీర్తి వచ్చేసాను అనమాట సో నిన్న అనుకున్నట్టు మనకు ఒక గెస్ట్ వచ్చేస్తారు ఈ రోజు అని చెప్పేసాను కదా మరి కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన స్పోక్స్ పర్సన్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి మీ అందరితోటి అండ్ మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఆయనతో మాట్లాడచ్చు ఆయనతో మీరు ఫోన్ చేసి ఎక్కువసేపు కాదు ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ చేయండి తొందరగా ఆయనతో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ ఈ రోజు స్పెషల్ గా టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం అయిన సందర్భంగా సీఎం అయిన సంవత్సరం అయిన సందర్భంగా ఆయన జనాలకి ఎటువంటి మంచి చేశారు ఆయన వల్ల జరిగింది మంచేనా లేకపోతే చెడా అసలు ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సీఎం అనిపించుకున్నారా లేదా అని మీరేమంటారు అనే దానికి కూడా అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ నేను చెప్పేస్తాను మన ఇండియా నుంచి కాల్ చేయాలనుకుంటే 9705222005 కి కాల్ చేసేయండి యుఎస్ఏ నుంచి కాల్ చేయాలనుకుంటే 9197012005 కి కాల్ చేసేయండి యూకే నుంచి కాల్ చేయాలనుకుంటే 1155882005 కి కాల్ చేసేయండి ఇంకా వాట్సాప్ నెంబర్ వచ్చేసి మన ఇండియా నెంబరే వాట్సాప్ కూడా కాల్ చేసేయచ్చు ఇంకా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేసి స్కైప్ కూడా కనెక్ట్ అయిపోయి కాల్ చేసేయండి ఇంకా మనం సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ గారు నమస్తే అమ్మా కీర్తి గారు బాగున్నారా మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అందరికీ కూడా నమస్కారం నమస్తే సార్ సో ఎట్లా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను పిలవంగానే షోకి వచ్చినందుకు లాక్డౌన్ లో ఉన్నాం కదమ్మా అందరం ప్రెజెంట్ లాక్డౌన్ లో ఉన్నాము అట్లా లాక్డౌన్ నడిచిపోతుంది అందుకే ఈ రోజు కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అని ఈ రోజు ఒక టాపిక్ తీసుకురావడం జరిగింది అనమాట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట అనమాట నేను ఒక సంవత్సరం 6 నెలల్లో అందరితోటి మంచి సీఎం అనిపించుకుంటాను అని చెప్పేసి సో మంచి సీఎం అనిపించుకున్నారా మంచి సీఎం అనిపించుకున్నారా లేదనేది యాక్చువల్ గా ప్రజలు నిర్ణయిస్తారు అంటే నేను ఏమంటానంటే నేను కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో జనసేన పార్టీ అన్నది మేము చూపించే తప్పులు కానీ ఏ విధంగా కూడా ఒక విధాన పరంగా ఉంటాయి అంటే నిజంగా కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వయసులో చాలా చిన్న వయసులోనే కదా ఒక విధమైనటువంటి రాష్ట్రానికి నల్గొండ ఆంధ్రప్రదేశ్ రెండోసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజంగా అద్భుతమైన మెజారిటీ అయితే ఈ ప్రజలు ఇచ్చారు చక్కగా 151 మంది ఎమ్మెల్యేలు కానీ 22 మంది ఎంపీలతో అద్భుతమైన మెజారిటీతో ఆయనకి అవకాశం ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఆయన అంటే మే 23న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 30 వరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు మే 30న ప్రమాణ స్వీకారం చేశారు ఈ లోపుగానే ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కావచ్చు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కావచ్చు వీళ్ళందరితో సమావేశాలు నిర్వహించడం అన్ని మనకు తెలిసిన విషయమే అయితే స్టార్టింగ్ లో ఆయన అందరితోటి మాట్లాడుతూ మనకి ఎంత ఎవరు ఓట్లు వేసినా ఎవరు వేసారు ఎవరు వేయలేదు అన్న విషయాలు పక్కన పెడితే మనం అంతా కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అద్భుతమైన పాలన అందించాలని చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా హర్షించాం ఎందుకంటే గెలిపోవటం అనేది సహజం ఎవరొకరిలో వస్తారు కదా ఎవరు వచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఆయన 5.5 కోట్ల మంది రాష్ట్రానికి సంబంధించిన అందరికీ ముఖ్యమంత్రి మీకు మాకు ఎవరికి ఆ పార్టీ ఈ పార్టీ అందరికీ ముఖ్యమంత్రి ఎన్నికల అన్నప్పుడు ఏదో రాజకీయాలు చేయొచ్చు ఎత్తులు ఏం వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అద్భుతంగా కూడా మేమందరం కూడా స్వాగతించాం బట్ వెంటనే ఆయన ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే వారి పార్టీ నాయకులతోటి వాళ్ళతో సమావేశం అయినప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నారంటే మనం 2024 అధికారమే లక్ష్యంగా మనం పనిచేయాలి అన్నారు అక్కడ మళ్ళీ మేము డైలబాలో పడ్డాం ఎలక్షన్స్ అవ్వలేదు ఎలక్షన్స్ అయ్యి ఇంకా వారం లేదు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఎప్పుడైనా ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసి నా పరిపాలన చూసి ఓటేయండి అని అడుగుతారేమో అనుకున్నాం అలా కాకుండా 2024 లక్ష్యంగా పనిచేయాలి మనందరం అనేటప్పటికీ అదిగో మళ్ళీ అధికారమే లక్ష్యమేనా యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పాత పాలిటిక్స్ ఏనా అనే భావన అయితే మాకు వచ్చింది
దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిగ్నేచర్స్ కానీ, లేకపోతే వారి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కానీ, ఆ తర్వాత వాడి అంశాలు నెరవేర్చుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇక్కడ ఏమవుతుందంటే రెండు రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అడుగుతారు ఆయన ఒక్క నిమిషం సార్, కంటిన్యూ చేద్దాము. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మాట్లాడుతున్నారు. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గిరిట్ మాట్లాడుతున్నా నేను, హైదరాబాద్ నుంచి. పేరండి? గిరి అండి. గిరి గిరి గారు వింటున్నారా అండి టాపిక్? ఈరోజు కుసంపూడి శ్రీనివాస్ గారు వచ్చారు, జనసేన అధికార ప్రతినిధి. చెప్పండి. సో మీరు ఏమన్నా మాట్లాడాలని అనుకుంటున్నారా? టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి సంవత్సరం కాలం అవుతుంది. సో మంచి సీఎం అనిపించుకుంటున్నారా లేదా ఇంకేమన్నా మీ డౌట్లు ఉంటే సార్ అడగచ్చు. సార్ శ్రీనివాస్ గారు నమస్తే. సార్ గారు నమస్తే, చెప్పండి. సార్ అది నాకు ఈ గవర్నమెంట్ సంబంధించిన డిసిషన్స్ లో ఏంటంటే, నాకు ఏదైతే ధార్మిక సంస్థలకు సంబంధించిన అసెట్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా ఏంటంటే ఆక్షన్ వేస్తాం అమ్మేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఈ న్యూస్ ద్వారా మనం చూస్తున్నాం అనేది. నాకు ఇది హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే చాలా మందికి ఇది నచ్చిన విషయం సార్. అది మన తాతనిచ్చింది లేదా మన ముత్తాతనిచ్చింది, వాళ్ళు ఒక ధార్మిక సంస్థలకు ఇచ్చారు. అది ఆ వెంకటేశ్వర స్వామికి కానీ వేరే వేరే మతాలకు సంబంధించినట్లు కానీ వాళ్ళు చెందుతాయి. ఇప్పుడు తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి అది ఆ గుడికి చెందకుండా మధ్యలోనే అమ్మేసి అది ఎవరికి వెళ్ళింది, ఎటువెళ్ళింది, ఎవరు ఖర్చు పెట్టారు అన్న డీటెయిల్స్ లేనప్పుడు ఎవరైతే ఇచ్చారో ముత్తాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మానసికంగా కానీ ఒక రకంగా ధార్మికంగా కానీ చాలా బాధపడతారు. ఇటువంటి పనులు చేయటం అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం చేసింది మేము చేస్తాం, తర్వాత వాళ్ళు చేస్తారు అన్న దాని గురించి కాకుండా ఏంటంటే ఒక మంచిగా ఆలోచించి దాన్ని రక్షణ కల్పించాలి తప్పించి దాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బుల ద్వారా మేము దాన్ని సేవ్ చేస్తున్నాం, మనీ సేవ్ చేస్తున్నాం. ఇది నిజంగాను ఎవరికి కూడా ఏంటంటే నమ్మశక్యంగా లేదు సార్. అది దీని మీద గిరి గారు అర్థమైంది నాకు. ఓకే సార్, గిరి గారు వింటూ ఉండండి, సార్ చెప్తారు మీకు దానికి సంబంధించి. వింటూ ఉండండి సార్, మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సో శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూకే నుంచి కాల్ చేస్తున్నారు. హర్ష గారు మీ దగ్గర కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం చూసుకోరా. అంటే గిరి గారు అన్నటువంటి దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఎందుకంటే యాక్చువల్ గా పూర్వం నుంచి మన భారతదేశంలో అంటే వేల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు అన్నది మనకి. ఆ దేవాలయాలకి గతంలో రాజులు కానీ లేకపోతే మహాపోషకులు ఉండేవారు. అంటే ఆ దేవాలయానికి సంబంధించి ఆ డెవలప్మెంట్స్ కానీ దాని పూజా కార్యక్రమాలు కానీ మేము ఇచ్చారు. డైలీ పూజ అవన్నిటికీ కూడా కంటిన్యూస్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలి, అన్నదానాలు కానీ నిత్య పూజలు కానీ అన్నిటికీ అని చెప్పేసి అప్పట్లో కొంతమంది పోషకులు వారికి భూమి రూపేణ భూమి విరాళాలు ఇచ్చేవారండి. ఆ విరాళాలని అంటే ఆ స్థలాలన్నీ మీద వచ్చేటువంటి ఆదాయంతో ఆ దేవాలయాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వారికి కూడా ఆ స్థలాలు అమ్మేటువంటి హక్కు ఎక్కడ లేదు. అంటే దేవాలయాలకు సంబంధించి ధర్మకర్త మండలి ఉంటారు, మారుతూ ఉంటారు, తరాలు మారుతూ ఉంటాయి. కానీ వారికి వారు దాని మీద ఆ భూమి మీద వచ్చేటువంటి ఆదాయంతో గుళ్ళని నడపాలి. అదే కాన్సెప్ట్ తో పలానా ఈ తిరుపతి దేవస్థానమే కాకుండా అనేక రకాలైనటువంటి మనం ఉన్నటువంటి సింహాచలం కావచ్చు, విజయవాడ కనదుర్గం కావచ్చు, ఇక్కడ యాదగిరి గుడి కావచ్చు, అనేక దేవాలయాలకి అప్పుడప్పుడు ఈ పోషకులు అందరూ ఇవ్వడం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 73 సంవత్సరాల్లో ఏదైతే ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భూములు, ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అనేక రకాలుగా ఆక్రమణలు గురైపోయినాయండి. మనం ఒకటని కాదు కుదించుకుపోయినాయి. అసలు ఉన్నటువంటి ఆస్తులు కొద్ది కొద్ది కొద్దిగా ఆక్రమణలకు గురవడం, కబ్జాలకు గురవడం, ఈ రకరకాల కుదించిపోయినాయి. దాన్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు కూడా గతంలో వైఫల్యం చెందుతున్నాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయం అయితే ఏదైతే ఉందో, తమిళనాడులో ఉన్నటువంటి భూములు మేము
మెయింటెన్ చేయలేకపోతున్నాం కాబట్టి నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి నిరర్ధక ఆస్తులుగా మేము వాటిని అమ్మేయాలనుకుంటున్నాం అని అటువంటి విషయం వచ్చేటప్పటికి నిజంగా కూడా స్వామివారి భక్తులు ఏదైతే లేకపోతే హిందూ మతానికి సంబంధించిన వారందరూ కూడా కొంచెం దాని ఏమంటారు ఒక ఆందోళనకు గురవడం, ఇటువంటిది కరెక్ట్ కాదని రావడంతో ఒక ఉద్యమంలో అన్ని చోట్ల రావడం, సేవ్ టిటిడి అని చెప్పేసి అని హ్యాష్ ట్యాగ్ పెట్టి చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా వారు అన్ని నిరసన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వం వెంటనే ఈ రోజు స్పందించింది కూడా, ప్రభుత్వం కూడా స్పందించి అది గత ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వం కాదు ఆ టిటిడి దారి కమిటీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మనం చెప్పాను తప్ప ఎక్కడ అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకోలేదని చెప్పని ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు తమిళనాడు కాను లేకపోతే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అన్ని చోట్ల నుంచి ఆయా రాష్ట్రాల్లో చెందినటువంటి కొంతమందిని మళ్ళీ టిటిడికి సంబంధించిన బోర్డులో మెంబర్స్ గా పెట్టుకుంటారండి మనం. ఇప్పుడు ఉంటారు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించిన భూములను కాపాడుతూ ఉండడం, తర్వాత రక్షణగా ఉండడం, లేకపోతే అక్కడ కూడా టిటిడికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలని డెవలప్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఒకవేళ నిజంగా నిరుపయోగంగా ఉన్నాయి, ఆ స్థలాన్ని కాపాడలేకపోతున్నాము అంటే దాన్ని ఏం చేయాలంటే ఆ స్థలాన్ని అమ్మితే ఆ డబ్బుని మళ్ళీ తిరిగి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేరే చోట ఓ స్థలం కొనడము. అంటే మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పుట్టినప్పుడు చిన్న చిన్న బంగారం చేయిస్తాం, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అవి సరిపోవు, అప్పుడు ఏం చేస్తాం అంటే పాత బంగారానికి మళ్ళీ కొంచెం డబ్బులు వేసి కొత్త బంగారం యాడ్ చేసి వారికి వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి ఇస్తాం. అదే విధంగా కాపాడుకుంటా రావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అక్కడ నిరుపయోగ రక్షణ కల్పించలేకపోతే అది అమ్మిన సొమ్ముతో మళ్ళీ తిరిగి వేరే చోట స్థలం కొనడమా, లేకపోతే గుడి కట్టడమా, లేకపోతే ఆ దేవ స్వామివారికి సంబంధించి వేరే ధార్మిక కార్యక్రమాలు చేయడమా అనేది చెప్పాలి ప్రభుత్వం కానీ లేకపోతే ఆ ధార్మిక కమిటీ కానీ. అది చెప్పకుండా మేము ముందు అమ్మేస్తాం అనేటప్పటికి ఒక విధమైన అనుమానాలు అపోహలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి సంబంధించిన అన్యాక్రాంతమైన ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కాపాడుకుంటా రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే ఇది ఇలాగే అమ్మడం అయితే ఏమవుద్ది అంటే రేపు పొద్దున్న ఎవరో కూడా, ఇప్పుడు సపోజ్ మీకు ఉదాహరణగా ఆ కాంచన అనే సినిమా నటి ఆమె తమిళనాడులో మద్రాస్ లో దాదాపు 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆమె ఆస్తిని తిరుపతి దేవస్థానం శ్రీవారికి రాసింది. రేపు పొద్దున్న అటువంటి దాతలు ఎవరు ముందుకు రారు, అంటే మేము ఇచ్చినా ఉపయోగం లేదు, మేము ఇచ్చేది ఆ స్వామివారి భక్తి గురించి ఇచ్చాము, వారు ఆ కారణంతో కాకుండా దాన్ని నమ్మేసి వేరే కారణానికి ప్రభుత్వానికి మెయింటెనెన్స్ కో దేనికో దేనికో అమ్ముకుంటే ఉపయోగం లేదు అనే భావన వచ్చినప్పుడు దాతలు విరాళాలు ఇవ్వడం కానీ లేకపోతే చందాలు ఇవ్వడం కానీ తగ్గించేస్తారు. అది అది ఏమి దాన్ని పెడతా ఉండాలి, రక్షణ కల్పిస్తూ ఉండాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. మనతో ఆత్మీయులు ఉన్నారండి. హలో అండి, నమస్తే. హర్ష గారు మాట్లాడండి సార్ తోటి. హాయ్, నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఆయన గురించి ఒక సంవత్సరంలో పాలనాలనుకుంటే నేను కూడా జనసేన సపోర్ట్ చేస్తాను. కాకపోతే అండి, ఏ నాయకుడు అయినా సరే ఒక సంవత్సరంలో అద్భుతాలు చేయలేడు. ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇప్పుడు ఈయన కాదు, ఇంతకుముందు ఏంటి, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పార్టీని వాళ్ళ వర్గాలని బలోపేతం చేసుకున్నట్టు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ప్రజల తర్వాత ముందు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ప్రజలను పక్కన పెట్టాలి ఫస్ట్. ఇదేంటంటే కొంచెం వాళ్ళకి ఏంటి, వాళ్ళ కండువా కప్పుకోవడం కానీ లేకపోతే వాళ్ళ పార్టీని ఇష్టపడే వాళ్ళకి అన్ని సెక్యూరిటీలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది అక్కడ. సో ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. ఇప్పుడు కూడా ఆహ్వానిస్తాం, బట్ ఆయనకు అంత అనుభవం లేదు కాబట్టి పక్కన ఉన్న కేసీఆర్ని చూసాను నేర్చుకోవచ్చు, ఆయన చేసిన విధానం కావచ్చు. సో ఒకప్పుడు సీమాంధ్ర వీళ్ళందరూ కేసీఆర్ అంటే ఇబ్బందిగా ఉండేవాళ్ళు, కానీ ఈరోజు అంత ఇష్టపడుతున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి. సో కొంత చూసాను నేర్చుకోవచ్చు, తప్పలేదండి, పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటే తప్పే ఉంది. సో ఆయన తీసుకున్నాయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, సీఎం గారి గురించి ఏమన్నా మీకు ఒక క్వశ్చన్ ఉంటే సార్ చెప్తారు. మీ అనలైజ్ చెప్పండి, అసలు మీకు ఏమిటిచ్చింది నాకు అంటే సింపుల్ గా ఇది. సో లోపల గా మీ అనలైజ్ ఎలా ఉందో చెప్పండి. నేను థ్యాంక్ యూ అండి సార్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి ఇంకొకరు ఉన్నారండి. శ్రీనివాస్ గారు హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
నమస్కారం అండి, రామకృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మస్త్ నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో, లేదండి క్లియర్ అవుతుంది, ఒక్కసారి కొంచెం క్రాక్ వస్తుంది, ఒక్కసారి కాల్ చేస్తారా దయచేసి? థ్యాంక్ యూ. సో మస్కట్ నుంచి కాల్ చేస్తున్నారని మాత్రమే వినిపించింది రామకృష్ణ గారు, మీరు దయచేసి ఇంకొకసారి కాల్ చేయండి. సో శ్రీనివాస్ గారు చెప్పండి సార్, అంటే హర్ష గారు కొంచెం క్లారిటీగా, అంటే మనం దాని గురించి ఈ రోజు మాట్లాడదామని అనుకుంటున్నాము. సో నేను అడుగుతుంది ఏంటంటే అండి, వైసీపీ ఒక మేనిఫెస్టో కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజయ్య తనుడు అని అనే తనీయుడు అనిపించుకునేలాగా నేను చేస్తాను. రాజశేఖర్ రెడ్డి గారి కంటే నేను గొప్పగా చేయాలని నేను అనుకుంటున్నాను అనే మాటలు, ఆయన కొడుకు కాబట్టి అంతకంటే గొప్పగా చేస్తారని ప్రజలు నమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే ఎక్కువ శాతం మెజారిటీతో ఆయన గెలిపించారు. సో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోల్లో ఒక్కొక్కటి ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారని కొంతమంది నమ్ముతున్నారు. ఫస్ట్ మేనిఫెస్టోలో అండి, ఒక నిమిషం సార్, ఒక కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఉమ్మాన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఉమ్మాన్ నుంచి మీ పేరు? రామకృష్ణ భీమవరం అండి. రామకృష్ణ గారు సార్ ఉన్నారు, మాట్లాడండి, ఏమైనా క్వశ్చన్స్? రామకృష్ణ గారు బాగున్నాను సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, క్లారిటీ లేదు. అవును, బ్రేక్ అవుతుంది. కట్ అవుతుందండి రామకృష్ణ గారు, ఇంకొకసారి ట్రై చేయండి దయచేసి ప్లీజ్. యా, మెయిన్ విషయానికి వచ్చేస్తే అండి, అమ్మ ఒడి పథకం అది ఎంతవరకు సక్సెస్ అయిందని అనుకోవాలండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? అంటే ఇక్కడ చాలా ఇంద హర్ష గారు చాలా క్వశ్చన్ వేశారు రాజకీయం గురించి, లేకపోతే ఏదో చేయాలని కూడా చేయలేకపోతున్నటువంటి అనుభవ రాహిత్యమా ఏంటనే అనే విషయంలో హర్ష గారు మాట్లాడారు. నిజంగా కూడా వాస్తవంగా మనం ముందే మాట్లాడుకున్నాం. నిజంగా అంటే ఎలా ఉంటుందంటే, ఒకటి ప్రజల్లో ఒక విధమైనటువంటి సానుభూతి ఎక్కువ మనకి, అంటే ఒక ఏసీలో కూర్చుని చక్కగా చక్కటి జీవితం అనుభవించవలసిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేసి చేస్తున్నాడనో అని కొంతమంది సానుభూతితో, లేదు ఒక ఇతరులో ఆ తండ్రికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఛాన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి ఆ ఛాన్స్ ఇస్తే మంచి బాగుంటది కదా చూద్దామని కొంతమంది, ఇలాగా అనేక రకమైన ప్రభావాలు కూడా ఉంటాయి. కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, ప్రాంతాభిమానం అన్ని రకాలైనటువంటి ఉంటాయండి అన్ని. ఏదైనా నేను ముందుగానే చెప్పినట్టు ఆయన వచ్చిన వెంటనే చెప్పినటువంటి నినాదాలు చాలా బాగున్నాయి, కానీ విధానాలు మాత్రం సరిగ్గా లేకే ఇప్పుడు మనం అనుకో. ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటి ఫెయిల్యూర్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫెయిల్యూర్స్ అంటే ఏంటంటే ఒక మంచి పని, ఇంకా ఉదాహరణతో సహా చెప్తాను, ఒక ఎంతో మందికి ఉపాధి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక పారిశ్రామికటువంటి, నా మాట వాయిస్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది అని చెప్పాను. అక్కడ అతనికి ఆ ఇండస్ట్రీ రన్ చేయడానికి తగినటువంటి పరిస్థితులకు లేకపోవడం, ఏదో రూపేణ అతను ఆర్థికంగా నష్టపోయి ఇండస్ట్రీ మూసేసాడు అనుకోండి, అది ఫెయిల్యూర్ అవుద్ది. ఎందుకంటే అతను ఒక అటెంప్ట్ చేశాడు బట్ టెండెడ్ సక్సెస్ కాలేకపోయాడు. మిస్టేక్స్ వేరు, మిస్టేక్స్ అంటే చాలా రకాలుగా బ్లండర్ మిస్టేక్స్ గా తెలిసి కూడా చేసే వాటిని మిస్టేక్స్ అనుకుంటాను అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన ఏదైతే చక్కటి విధానాలు చెప్పారో, కానీ అవి నినాదాలుగానే మిగిలిపోయిన తప్ప విధానాలు వెళ్ళకపోవడానికి కారణం, మీరు అన్నట్టు సపోజ్ అమ్మ ఒడి పథకం ఉంది, అమ్మ ఒడి పథకం వలన అది చూడడానికి చాలా ఏమంటారు మంచి సున్నితమైన అంశం. అమ్మ ఒడి పథకాన్ని మనం విమర్శించలేం, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అన్ని పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీతాలు ఫీజులు అవి పెంచుకున్న తర్వాత సామాన్యులు స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివించలేకపోతున్నారు వారి పిల్లల్ని, కాబట్టి వారికి డబ్బులు ఇచ్చే పథకం అమ్మ ఒడి పథకం అనేది అది వినడానికి చాలా బాగుంటుంది. కంటిన్యూ చేద్దాం సార్, సారీ కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే కీర్తి గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? దుర్గారావు ఫ్రమ్ సింగపూర్. దుర్గారావు గారు సింగపూర్ నుంచి, సార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, దుర్గారావు గారు బాగున్నారా?
బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కొంచెం మిమ్మల్ని మధ్య ఇబ్బంది పడడం కూడా చాలా మంది ట్రై చేశారు గట్టిగా. తప్పదు కదా, రాజకీయాలు ఇవన్నీ అన్ని భరించాలి, తప్పదు. చెప్పండి సార్ ఇంకా దుర్గారావు గారు. సార్ ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో 100% కంప్లీటెడ్ గా ఫెయిల్యూర్ అని నా ఉద్దేశం సార్. వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన భూములు, టీటీడీ భూములు కానీ తమిళనాడులో ఉన్నటువంటి అమ్మకాన్ని పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదే 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 కన్ఫర్మ్ చేస్తాండి. యాక్చువల్గా మేము ముందు కాలర్ కూడా అడిగింది కూడా అదే. ఓకే సార్, నాకు ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఇప్పుడు మీరైతే ఏదైతే ఫేస్ చేశారో అదే సమస్య. వైసీపీ సోషల్ వింగ్ ఏదైతే ఉందో అత్యంత దారుణంగా అవతల వాళ్ళని దూషించడం కానీ, అది టీడీపీ అయినా కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మగారిని, పిల్లల్ని చాలా క్రూరంగా మనం మాట్లాడుకోవడం కూడా దుఃఖప్సకరంగా ఉండే పోస్టులు పెడుతున్నారు సార్. వాటికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఎవరైనా జనసేనగా ఎవరైనా కానీ కొంచెం రియాక్ట్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇలా సిద్ధమవుతున్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం అంటే అందరిది కదా సార్, ఒక వైసీపీ వాళ్ళది కాదు కదా, గెలిచేంతవరకు పార్టీలు, గెలిచిన తర్వాత అందరికి వాళ్ళు ఆయన సీఎం అడిగే హక్కు మాకు ఉంటుంది కదా. ఒక సామాన్యుడిగా మీరు తప్పు చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని అడిగే ఎవరికైనా ఉంటుంది కదా, అది రైట్ కదా. అది ప్రశ్నిస్తుంటే వీళ్ళు కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి ఉంటారు? ఎంత నీచంగా పెడతారండి పోస్టులు, అసలు చాలా దారుణంగా పెడుతున్నారు సార్ పోస్టులు వాళ్ళు. హలో అండి, నమస్తే. ధన్ రెడ్డి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు, నేను న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. ధన్ రెడ్డి గారు, అది మాది ఆంధ్రానండి, ఇక్కడ విజిటింగ్ మీద వచ్చారండి మా అమ్మాయిని చూడడానికి. ఓహో, ఓకే. ఎక్కడ మీది ఆంధ్రలో? మాది ఆంధ్రలో ఈశ్వరండి, గొల్లమామిడ. గొల్లమామిడ? ఓ రైట్, చెప్పండి సార్. ఏమంటే మీరు స్పోక్స్ పర్సన్ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మొత్తం త్రూఅవుట్ ఏపీదంతా మీరు మీరే ఇచ్చేస్తుంటారండి మొత్తం పవన్ కళ్యాణ్ తరపున? అలాగని కదండి, స్పోక్స్ పర్సన్స్ చాలా మంది ఉంటారండి, దాంట్లో నేను ఒకరిని. అంటే అంటే అన్ని పార్టీలకి కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి, ఆ పార్టీకి 30 మంది ఉన్నారు, మా పార్టీకి 13 మంది ఉన్నారండి, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా 10-15 మంది ఎంతమంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. ఇప్పుడండి ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నానండి వీళ్ళు, ఎవరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఇప్పుడు దానికి జనరల్ గా ఏంటంటే ఇంటర్వ్యూ అయినప్పుడు దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి, జనసేన పార్టీకి ఉందా లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళండి? అంటే లైవ్ లో చెప్పాల్సింది. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రెండు రకాలుగా ఉంటది అండి. ఏమీ చేయకపోయినా మేము అన్ని బాగా చేసామని చెప్పి ఒక పక్షం ఉంటది, అన్ని బాగా చేసినా ఏమీ చేయలేదని ప్రతిపక్షం ఉంటది. అందుకనే మన అందుకనే ఇంటర్వ్యూ ముందులోనే స్టార్టింగ్ లోనే చెప్పాను అండి, మనం ఓన్లీ ఏదో బురద జల్లినట్టు విమర్శలు చేయకుండా దాంట్లో మంచి చెడు, ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటది. ఇప్పుడు ఇప్పుడు కుటుంబం ఉందండి, కుటుంబంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డలు ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాలసాన అడిగారు అనుకున్నా, అది మీరు ఉందనుకోండి జనసేన గురించి చెప్తారు, వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ ముందు చెప్పారు. ఎవరైనా క్వశ్చన్ చేసాం అనుకోండి, ఇప్పుడు అది వైఎస్ఆర్ అడుగుతుంది, మేము మామూలుగా పార్టీ వాళ్ళు అయితే మేము ఏంటి మీరు అసలు ఏం చేసి రేట్ ఉందండి, ఇప్పుడు మీరు ఉందనుకోండి మిమ్మల్ని ఎంత అడగలండి మేము? అదే అదే చంద్రెడ్డి గారు, ఇప్పుడు మా అదే అంటున్నాను, మనం ఒక మధ్యవర్తిగా ఏదో జనసేన కండుగా కప్పుకున్నంత మాత్రాన ప్రభుత్వం చేసే ప్రతిదీని విమర్శించడం అన్నది కాదు. నా నా డిబేట్స్ మీరు చూసుకుంటుంటే మీరు అలా మాట్లాడిగా ఉండకపోరు. నేను జనరల్ గా నా వాయిస్ ప్రజల వాయిస్ గానే మాట్లాడతా. నేను ఎందుకంటే సరే ధన్ రెడ్డి గారు ఇంతే కదా అంటే. ఇంకోటండి, నేను అంటే జనరల్ గా ఏంటంటే మనం లోటు బడ్జెట్ లో వచ్చామండి, మిగిలి బడ్జెట్ లో వచ్చామండి, మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత లోడ్ బడ్జెట్ లోనే వచ్చాం, అందరు తెలిసిందే కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈయన రూల్ చేస్తున్నారంటే నేను గ్రేట్ అని చెప్తానండి, ఎందుకంటే ఈయన మాట మీద నిలబడతాడండి. అంటే ఒక మనిషికి ఇది ఉన్న మనిషి అండి ఇతను, అంటే ఇంకా అంత యంగ్ ఏజ్ లో కూడా ఎన్నో మీడియా సాకపోయినా ఆయన ఎన్ని బాధలు పెట్టినా అన్ని తట్టుకుని కోర్టుల చుట్టూ తిప్పినా స్టీల్ తెచ్చుకోకుండా చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇస్ ది గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా అంటాను నేనండి.
సో ఇక్కడ ఏంటంటే అండి, ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళే. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ పర్సన్ తీసుకొస్తే వాళ్ళు చేసేవన్నీ కరెక్టే అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుద్ది. ఎప్పుడైతే అవతల పార్టీ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళలో ఉన్న ఏవైతే మిస్టేక్లు ఉన్నాయో అవి ఎత్తి మాత్రమే చూపిస్తాం, అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది మాత్రం జరగదండి. సో కాలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ దాన్ రెడ్డి గారు. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాం అండి. శ్రీనివాస్ గారు, హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో నమస్తే అండి, ఎవరండి? రమణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యుఎస్ నుంచి అండి. యుఎస్ నుంచి కాల్ చేస్తున్నారు, ఓకే. వింటున్నారా అండి? క్లారిటీ రావట్లేదండి. విమర్శించడానికి కాల్ చేయలేదు, న్యూట్రల్ గా కాల్ చేస్తాను. ఒకటి రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, వన్ మినిట్ కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, శ్రీనివాస్ గారు ఇంతక ముందు వ్యక్తి కాల్ చేసినట్టుగా శ్రీనివాస్ గారు ఎంత సేపు చెప్పినా కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదని చెప్తారని చెప్పినట్టుగా ఆలోచించుకున్నది. రెండోది ఎందుకంటే, ఇప్పుడు అన్ని బాగా చెప్పి ఎంతో కొంత కొన్ని బాగా చేసిన చెప్పినా కూడా వాళ్ళకి అత్యంతలు పడుతుంది, లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తే పార్టీ ఎక్కువ చేసేస్తారు. వాళ్ళందరికి మన అందరికి తెలిసినట్టుగానే ఒకటి, అదే పొజిషన్ లో శ్రీనివాస్ గారి పొజిషన్ లో జరగపల్లి రవి గారు లేకపోతే నాగేశ్వర్ గారు కృష్ణారావు గారు ఇలాంటి అందరికీ నమ్ముతాను వాళ్ళందరికీ ఉండేవాళ్ళం ఒకటి అండి. రెండో క్వశ్చన్ వచ్చేసి, వాళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, ఆయన ఎప్పుడు చూసినా కూడా జగన్ గారు బాగా చేశారు. నిన్న మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చూశానండి, 1 ఇయర్ లో చాలా బాగా చేశారు, ఇంతకన్నా ఎక్కువ చేయరు నాకు, నాకు తెలుగుదేశం ప్రభుత్వం అయితే నిర్మించేది కాదు నాకు నిధులు కూడా ఇచ్చారు నాకు అని చెప్పేసి అని చెప్తుంటారండి. మరి వాళ్ళ మీద వీళ్ళు ఏమి ఓకే, తప్పకుండా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్తారు. ఇంకా మనకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి మీరు వింటూ ఉండండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. సో డైరెక్ట్ గా వెంట వెంటనే క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. ప్లీజ్ మీ అభిప్రాయం, మీ క్వశ్చన్ అంతే. సో ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, నమస్తే. వైజాగ్ నుండి వీరేంద్ర మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు చెప్పండి, బాగున్నారా మీరు? సార్ ఉన్నారు, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్ గా చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి సార్. మీ డిబేట్ నేను కంటిన్యూ ఫాలో అవుతుంటాను సార్, చూస్తుంటాను. నాకు కొంచెం రాజకీయం ఇష్టం. థ్యాంక్ యూ సార్. అయితే నేను డైరెక్ట్ గా అండి, ఇప్పుడు మీకు అధికారం వచ్చింది అనుకుందాం అండి, ఒక సెకండ్. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడున్న పథకాలు కాకుండా కొత్తగా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక రెండు మూడు పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. లేదు అంటే మళ్ళీ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇప్పుడున్న పథకాల కన్నా మిన్నగా గొప్పగా ఏం చేద్దాం అనుకున్నారు, ప్రజల్ని ఎలా మన వైపు తిప్పుకుందాం అనుకుంటున్నారు, దానికి ఒక ప్రణాళిక ఉంటది కదా, అదొకటి చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్, వీరేంద్ర గారు బాయ్. థ్యాంక్ యూ అండి, వింటూ ఉండండి, చెప్తూ ఉంటారు సార్. మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు కృష్ణ, నంద్యాల, నంద్యాల నుంచి అండి. కృష్ణ, ఓకే కృష్ణ గారు, మరి వింటున్నారా షో? మాట్లాడండి సార్ ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. కృష్ణ గారు నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇందాక మన దండ్రెడ్డి గారు మాట్లాడారు కదా, కరెక్షన్ లో కూడా ఆయన మించిన అంత వ్యక్తి ఎవరు లేరని చెప్దామని చెప్తే కాల్ చేశానండి. సో మనం కంటిన్యూ చేద్దామండి. ఫస్ట్ రామ్ దుర్గారావు గారు మాట్లాడారు అన్నమాట, సింగపూర్ నుంచి. సో ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకించినా
ఎవరు క్వశ్చన్ చేసి మాట్లాడినా సోషల్ మీడియాలో కావచ్చు వాటిల్లో కావచ్చు ట్రోల్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే కేసులు పెట్టడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అంటే కీర్తి గారు యాక్చువల్ గా అంతకు ముందు మన హర్ష గారు కూడా మీరు కూడా అడిగారు అమ్మ ఒడి పథకం గురించి అని చెప్పింది అది కట్ అయింది మనం వేరే డిబేట్ కంప్లీట్ చేద్దామండి. దాంతో పాటు కేసెస్ గానీ లేకపోతే జనరల్ రెడ్డి గారు కానీ రమణ గారు వీరేంద్ర గారు అడిగినది ప్రాసెస్ కి వెళ్ళిపోతాం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అమ్మ ఒడి పథకానికి సంబంధించేటప్పటికి ఖచ్చితంగా అందరికి కూడా ఈ రోజున రిక్షా తొక్కునే కార్మికుడితో సహా తన పిల్లల్ని చదివించుకోవాలి కష్టపడి అప్పో సప్పో చేసేటువంటి భావన ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే విద్య లేకపోతే దేనికి పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఆ దానికి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిన వెంటనే అమ్మ ఒడి పథకంతో వారు చెప్పింది ఏంటంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత పథకం అమల్లోకి వచ్చేటప్పటికి కుటుంబానికి ఒక తల్లికి అటు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక పిల్లలు ఉన్నా 15,700 చెప్పడం అనేది కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. మీరు అన్నదాన్ని వేరు చెప్పింది వేరు చేస్తున్నది వేరు అన్నట్టు అటు. బట్ కానీ మనం ఏమంటున్నాం అంటే దీంట్లో వాస్తవాలు ఉంటాయి దీంట్లో మైనస్లు కూడా ఉంటాయి. ఎందుకంటే కేవలం అకౌంట్ లో డబ్బులు వేసినంత మాత్రం నా పిల్లలకి మంచి చదువు వచ్చేయడం కాదు మంచి భవిష్యత్తు వచ్చేయడం కాదు. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏమైనా ఆ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో కానీ జవాబుదారీతనం లేకపోవడం అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తోటి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపకుండా దగ్గరలోనో లేకపోతే కాస్త దూరంలోనో ఉన్న ఊర్లోకైనా అపోజ్ అపోజ్ చేసి వ్యాన్ల మీద దేని మీద తల్లిదండ్రులు పంపిస్తున్నారు. పంపించినప్పుడు అక్కడ అంటే అది ఒక విధమైనటువంటి భారం అవుతుంది కాబట్టి మేము వేస్తున్నాం అని చెప్పేసి వీలు చెప్పడం కానీ దానివల్ల ఆ స్కూల్లోకి వెళ్తే మాత్రం ఏమన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా అంటే అది లేదు. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పిల్లలకి అకౌంట్లో తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయడమో లేకపోతే వాళ్ళకి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడమో లేకపోతే మధ్యాహ్నం భోజన పథకంలో ఎగ్గతోటనో చికెన్ తోట భోజనం పెట్టడమా అనేది కాదు. పిల్లలకి అంటే ఒక విధంగా ఒక వాక్యం చెప్పాలంటే పుట్టిన గర్భంతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామా లేదా అది ప్రభుత్వ బాధ్యతగా కావునా కాదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే కీర్తి గారు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించే మాట్లాడతాను, ఆంధ్రప్రదేశ్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి 1 to 10 class పిల్లలకి గవర్నమెంట్ ఒక్కొక్క బిడ్డకి ఖర్చు పెడుతున్న సొమ్ము దాదాపు 70,000 రూపాయలు పర్ ఇయర్. 70,000 రూపాయలు స్పెండ్ చేస్తుంటే దాంట్లో 75% ఓన్లీ ఆ టీచర్స్ సాలరీస్కి వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండట్లా. అంటే ఒక పక్కన ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది అలాగని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండట్లేదు. అంటే ప్రభుత్వం దృష్టి పెట్టవలసింది వాటి మీద, అంతే తప్ప అమ్మ ఒడి పథకాలతో డబ్బులు వేయడాలు ఆ డబ్బులు వేరే విధంగా తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది వేరే విధంగా కొనుక్కుంటారు కాబట్టి ఆ విధంగా దుర్వినియోగం కూడా అవుతుంది. కాబట్టి నిజమైన ఎడ్యుకేషన్ అందించాలంటే ఈ విధంగా చేయాలి. రైట్, తర్వాత ఇంకా కేసు దుర్గారావు అడిగినట్టు మనం మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు సార్ అది ఇది అంటే నేను కూడా దాంట్లో బాధితున్నే. నేను ఏమంటానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెట్టినప్పుడు స్వయాన వారి ఎంపీలు కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి పెద్దలు అందరూ కూడా వారి కార్యకర్తలు విడిపించుకోవడానికి స్వయాన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చి రావడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రజల గొంతుగా మాట్లాడుతున్న వారిని కేసులు పెట్టడం షేమ్ ఆన్ ది గవర్నమెంట్స్ అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద చిన్నగా మాట్లాడే విమర్శ సద్విమర్శ అని ఉంటాయండి, అది వ్యక్తిగతంగానో అవమానకరంగా ఆడవాళ్ళని మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టో లేకపోతే ఏమో ముఖ్యమంత్రి గారినైనా లేకపోతే ఎవరైనా సరే మార్ఫింగ్ చేసి తప్పుడు ఫోటోలు పెట్టడం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారులు చేయవలసిన పని అది. అలా కాకుండా ఒక సూచనగా ఇచ్చినో లేకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పుదాన్ని ఎత్తి చూపించడంలో కూడా అదిగో మా మీద ఇలా ఎత్తి చూపిస్తారా అని చెప్పేసి చేస్తున్నారు చూసారా, అటువంటి చేస్తా మాత్రం ఖచ్చితంగా ఖండించవలసిందే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా హక్కు Article 19(1) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు దాంట్లో మంచి ఉంటే తీసుకోవాలి, అంతే తప్ప అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ అంతా వారి చేతిలో ఉంటుంది కదా కాబట్టి వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మాత్రం కీర్తి గారు దీని అందరికీ మనకంటే పైన ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుందండి, మన లా అని ఉంటుంది, ఆ లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఏమి శాశ్వతం కాదు కదా, 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ మారుతూ ఉంటుంది, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి.
కాబట్టి అది ఒకసారి మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా సద్విమర్శ చేసుకుని వారికి ఆత్మ విమర్శ చేసుకుని మనం చేసేది మంచా కాదా అనేది వారు చేసుకోవాలి చెప్పాలి తప్ప అదే సందర్భంలో అంటే ఇంకా ఈ మధ్య కాలంలో అండి దీనికే ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను ఒక పెద్ద ఆవిడ కూడా మరి గ్యాస్ లీకేజ్ గురించి వైజాగ్ గ్యాస్ లీకేజ్ గురించి కొన్ని ఆవిడ ఫేస్బుక్ లోనో ఎక్కడో ఇలా చేయడం జరిగింది సో ఆమె ఇంటికి మొత్తం పోలీసులతో సహా సిబిఐతో సహా వెళ్లాల్సిన అవసరం ఎలా వచ్చిందంటే నేను క్లియర్గా చెప్పినట్టే ఒక విధంగా వ్యక్తిగతంగా ఏమన్నా మార్కెటింగ్ చేసి తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకోవాలి తప్ప ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీకు అమెరికన్ విజిల్ బ్లోయర్ అంటారండి అతను ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ అనేది అతను ఒక మాట అన్నాడండి ఏంటంటే ఒక ఘోర నేరాన్ని బయట పెట్టడమే తీవ్రమైన నేరంగా కానీ ప్రభుత్వం పరిణమించే పరిస్థితి ఉందంటే మనం నేరగాళ్ళ పాలనలో ఉన్నట్టే అని అంటున్నాం అంటే ఒక పెద్ద తప్పిదాన్ని ఎత్తి చూపించినప్పుడు అది కూడా నేరమైన తప్పు ఇప్పుడు నిజంగా కూడా అక్కడ ఏదన్నా అలజడి సృష్టించడం ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం లేకపోతే తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని తగ్గట్టుగా 41 నోటీసులు ఇవ్వాలి వాటితో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి వదిలేయాలి అంతే తప్ప డైరెక్ట్ గా 5-6 రకాల సెక్షన్లు పెట్టేసి ఈ సిఐడి పోలీసుల్ని ప్రత్యేకించి ఆ డిపార్ట్మెంట్ ని ప్రత్యేకించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి మీద వారి ఇళ్ళకి వెళ్ళి బెదిరించి అరెస్టులు చేసి వాళ్ళ మీద సెక్షన్ సిబ్బంది పెట్టడం కనుక ఉపయోగించుకుంటే మాత్రం అది ప్రభుత్వానికి దెబ్బ ఎందుకంటే ఇంకో గవర్నమెంట్ రావచ్చు లేకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు వేరే ప్రభుత్వం అధికారులు రావచ్చు అప్పుడు ఏమవుతుంది అదే అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యవస్థలను చేతిలో తీసుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేదే మా ఉద్దేశం సూపర్ అండి మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు కంటిన్యూ చేద్దాం హలో అండి నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి సుధాకర్ అండి అమెరికా నుంచి అండి సుధాకర్ గారు అమెరికా నుంచి సోసా వింటున్నారా అండి షో మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాట్లాడండి సార్ తోటి హలో శ్రీనివాస్ గారు బాగున్నారండి మీరు బాగున్నారు సార్ సుధాకర్ గారు మీరు ఎలా ఉన్నారు మీ కరోనా ఎలా ఎఫెక్ట్ ఎలా ఉంది అక్కడ మీ ఏరియాలో మా ఏరియాలో ప్రస్తుతం అయితే ఇప్పుడు బిజినెస్ లైన్ ఓపెన్ చేసేశారండి ప్రస్తుతానికి ఓకే ఏ సిటీ మీరు ఉండేది అట్లాంటా సిటీ అండి అట్లాంటా ఓకే రైట్ చెప్పండి సార్ సుధాకర్ గారు మేము ఇక్కడ నుంచి తామా ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉభయ తెలంగాణ ఇక్కడ రెండు స్టేట్లకి రెండు స్టేట్లకి మన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేస్తాం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేస్తాం అండి మేము ఇక్కడ నుంచి తామా ద్వారా క్వశ్చన్ చెప్తున్నాను నేను ఓకే అండి థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు మరి వింటూ ఉండండి సార్ ఇంకా కంటిన్యూ చేస్తారు సో సార్ ఇప్పుడు అధికారంలో అదే అన్ని మంచి ఉండదు అన్ని చెడు ఉండదు దండ్రెడ్డి గారు చెప్పినట్టు అంత అద్భుతం అని చెప్పడం అలాగే వేరే వారు చెప్పినట్టు మొత్తం నాశనం అయిపోయిందని కూడా మనం చెప్పడం కరెక్ట్ కాదు అంటే మంచి ఉంటే చెడులో ఉంటే దాంట్లో ఇందాక మనం మాట్లాడిన అమ్మఒడి పథకం ఒకటి అది చేసే ఉద్దేశం మంచిది అయ్యి ఉండొచ్చు కానీ అది చేసే ప్రాసెస్ మాత్రం ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలు రావు అనేది మనం ఆలోచించుకోవాలండి అంటే ఒక బ్లెండర్ గా మనం వేసేయకూడదు అదే విధంగా కేసు విషయంలో కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి అదేవిధంగా ఏదైనా ఒకటండి ప్రజల్లో అనేది ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏదో ఒక 5 సంవత్సరాలు ఇస్తారండి మ్యాండేట్ ఏమని ఇస్తారంటే ప్రజలు ఒక ఉమ్మడి సమాజంగా మేము ఉన్నాము మాకు అనేక రకమైనటువంటి అవసరాలు ఉంటాయి అదేంటి రోడ్లు వేసుకోవడం కానీ లైట్లు కానీ తాగునీరు కానీ ఇటువంటి ఉమ్మడి అవసరాలు ఉంటాయి ఇవి విడివిడిగా మేము చేసుకోలేము కాబట్టి మా తరపున మీరు చెయ్యండి మీకు అధికారం ఇస్తున్నాం మీకు ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం అని చెప్పే ఇటువంటి ఒక సోషల్ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్ అంటే దానికి కూడా ఏమంటారు ప్రజలు ఇవన్నీ మీరు మాకు చేసి పెడుతున్నందుకు మీకు అధికారం ఇవ్వడంతో పాటు మీకు జీతభత్యాలు ఇస్తాం మీ కార్లు సెక్యూరిటీ అన్ని కూడా మా డబ్బులతో మీ ట్యాక్స్ పేజెస్కి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ రివర్స్ అయిపోయింది అంటే ఎవరు పాలకులు ఎవరు ప్రజలు సేవకులు ఎవరు ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ ఇక్కడ రివర్స్ అయిపోయి ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కానీ మేమే ఏదో
వారు ఏదో మహారాజుల్లాగాను ప్రజలు ఏదో భిక్షగాళ్ళగా చూసినటువంటి వాతావరణం. అంటే ఏదని చూడండి, ఇక్కడైనా కదా ఆంధ్రప్రదేశ్ అని నేను ప్రత్యేకించి చెప్పట్లేదు, ఏ రాష్ట్రంలో అయినా ఒక పథకం ప్రవేశపెడితే వారి తండ్రుల పేర్లు, వారి తాతల పేర్లు, లేకపోతే వారి బంధువుల పేర్లు, వారు సొంత సొమ్ము ఖర్చు పెట్టుకున్నట్టు పెట్టుకోవడం. అంటే ఎన్నికల్లో వీరు అధికారంలో ఉండడానికి ఓటేసిందేమో ప్రజలు, పైగాను వీరు ప్రభుత్వం నడపడానికి అవసరమైనటువంటి ట్యాక్సులు కడుతున్నది కూడా ప్రజలు, పేర్లు మాత్రం వీరవంశీకులు, వీళ్ళ వంశీకులు మహారాజుల్లో మహారాజు పోషకుల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి ప్రజలకు కూడాను మనం కట్టే డబ్బులకి వస్తున్నటువంటి వనగూరుతున్నటువంటి సదుపాయాలకి సంబంధం ఏంటి అనేది తెలుసుకున్నారనుకోండి ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అది కాకుండా ఇందాక మీరు చూడండి అద్భుతం అద్భుతం అంటే అద్భుతం ఏం ఉండదు ఇక్కడ, అలాగని చెప్పేసి మొత్తం అంతరార్థం చీకటైపోయినట్టు కూడా ఉండదు. మళ్ళీ మార్పు జరుగుతూ ఉంటుంది, మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం వేసే ఓటు ఏదో సానుభూతితోటో లేదో కాకుండా వారు చెప్పే మాటలను బట్టి కూడా వేయాలి. అదే విధంగా ప్రభుత్వం కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణ చూపిస్తా ఉంటే, ఒక మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు ఆయన. మేనిఫెస్టో అంశాలు పెట్టినప్పుడు నిజంగా ఆయన చిత్తశుద్ధితోటి చేయాలనే ఉద్దేశంలో ఉన్నా కూడా దానికి తగ్గ ఆర్థిక ఎకనామిక్ సిచ్యువేషన్స్ లేవనుకోండి చెప్పాలి ఆ విషయం. నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఎకనామిక్ కండిషన్స్ మనకి ఫైనాన్షియల్ గా మనం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పి చెప్పాలి తప్ప, ఏదో విధంగా చేసేయడానికి ఒక విధమైనటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అప్రోచ్ అప్రోచ్ చేసేయడమా, లేకపోతే వేరే వేరే ఫండ్స్ అంతా డైవర్ట్ చేసి వారి పథకాలకే డైవర్ట్ చేసేయడమా అని, లేకపోతే ఈ రోజే కోర్టు తీర్పిచ్చిందండి హైకోర్టు, మీరు భూములన్నీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను రన్ చేస్తారా ప్రభుత్వాన్ని రన్ చేస్తారా అని అడిగింది. ప్రజల మీద కేసేస్తే రేపు పొద్దున్న పరిస్థితి అమ్మడం ఏమి లేకపోతే పరిస్థితి ఏం అవుద్ది. అందుకని చెప్పే విధానండి. శ్రీనివాస్ గారు హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, కీర్తి బంగారు తల్లి, నా పేరు త్రిమూర్తులు, శ్రీనివాస్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి త్రిమూర్తులు గుప్తా. త్రిమూర్తులు గారు ఎక్కడి నుంచి సార్ మాట్లాడేది? నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపు నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు నమస్తే, శుభ సాయంత్రం ముందుగా మీకు. త్రిమూర్తులు గారు నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ వింటున్నాను, మీరు అన్న మాట అక్షరాలు నిజమండి. ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి కదా, 2 ప్రణాళికలు 10 సంవత్సరాలు ఉంటాయండి. కానీ ఎప్పటికీ ఉండే వాళ్ళు ఎవరంటే ప్రజలు, ఓటర్లు. అయినప్పుడు ఇప్పుడు గద్దెనెక్కి ముందు వాగ్దానాలు చేసేయడం, హామీలు ఇచ్చేయడం కాదండి, అది నిలబెట్టుకోవడంలో ఉంటది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. అయితే ఇంతకు ముందు నుంచి కూడా మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మా చెల్లై చాలా రోజుల క్రితం మిస్ అయ్యారు, ఇప్పుడు వచ్చి ఆచూకీ తెలియలేదు. మా నాన్నగారు ఆ బెంగతో కాలం చేశారు, మనిషి ప్రాణమే పోయింది మా నాన్నగారిది. నాకు నేను అదే మానసిక అనారోగ్యానికి గురయ్యి నా ఆరోగ్య పరిస్థితి కూడా చెడిపోయింది, బాధపడుతున్నారు. ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా కేవలం చెల్లి దూరం అయిందనే బాధ వల్ల నా పరిస్థితి ఎలాగ అయిపోయింది, నా ఆరోగ్యం బాగాలేదు. ఇన్ని సమస్యలతో బాధపడుతుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయాలన్నీ కలెక్టర్ గారితో సహా జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెలియపరుచుకుంటే గౌరవ ఎడుగూరి సంధించి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మేము అధికారంలో ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నాం కదండి, మేము అధికారంలో వస్తే మీ కుటుంబాలు సమగ్ర న్యాయ విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు. ఆయన వచ్చారు, ఒక ప్రణాళికతో పాటు ఒక సంవత్సరం కూడా ఉన్నారు, 2009లో పాపం దుర్మరణం చెందారు. ఈయన వచ్చారు, ఏమీ స్పందన లేదు, రెస్పాన్స్ లేదు, అసలు బ్రతుకున్నారు లేదు, అసలు వాళ్ళకి అవసరం లేదు. మేము మాత్రం రూపాయి ఆశపడకుండా మేము నిష్పక్షపాతంగా ఓట్లు వేస్తాం, ఈ జగన్ గారికే కాదు ఎవరికైనా సరే మేము డబ్బులు తీసుకోము. కాకపోతే అదొకటి, మా కుటుంబానికి న్యాయం జరగలేదు. అది ఇంత అన్యాయం కాదు, చాలా కోటి రూపాయలు చెల్లించే సరే మా కుటుంబానికి న్యాయం జరగలేదంటే భగవంతుడి పాదపద్మాల సాక్షిగా చెప్తున్నాను. ప్రజెంట్ ఇంకోటి చెప్తాను, మీరు వినండి, మొత్తం మనసు పెట్టుకోండి, అందరికీ సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎలాగుంది, బాధల్లో కష్టాల్లో ఉన్న మాకే కాదు ఎవరికైనా సరే, నాకు వికలాంగుడు కాబట్టి 35 కేజీలు బియ్యం ఇస్తారు నెలకి. అయితే మా అమ్మ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు, మాకు కూడా వికలాంగుడు నాకే కాదు, అందరికి కూడా డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా 35 కేజీలు బదులు 5 కేజీలు ఇస్తున్నారు. 30 కేజీలు ఇవ్వడం మరి 5 కేజీలు ఇస్తున్నారు, రెండు ఒకసారి 35 ఇచ్చి ఒకసారి 5 ఇస్తున్నారు. మా అమ్మల కాంటికి 2 సార్లు కూడా ఒకే మొత్తంలో బియ్యం ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్నగారి చాలా అభిమానం, ఆ నాన్నగారు పెట్టి వీరంతా అభిమానమే, కానీ ఇది నాకే కాదు అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. నా ఒక్కడికే కాకుండా మా కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటూనే అందరికి న్యాయం చేయమని కోరుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం అడుగుతున్నాను, చెప్పండి శ్రీనివాస్ గారు.
నమస్తే సార్ త్రిమూర్తులు గారు, మీ సమస్య నిజంగా అదే మా పరిధిలో లేకుండా మా చేతిలో లేరు. చాలా బాధాకరం, నిజంగా కూడా చాలా బాధాకరం. మరి ఎందుకు, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. కీర్తి గారు త్రిమూర్తులు గుప్తా గారు, ఖచ్చితంగా మీ సమస్య ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అండ్ థ్యాంక్ యూ అండి, మరి వింటూ ఉండండి, సార్ చెప్తూ ఉంటారు. ఓకేనా త్రిమూర్తులు గుప్తా గారు? చెప్పండి చెప్పండి. సమగ్ర వివరాలు నేను పంపిస్తాను, డీటెయిల్స్ అన్ని పంపిస్తాను, విచ్చెస్ అన్ని ఉన్నాయి, మొత్తం ఎవరెవరిని సంప్రదించాము మొత్తం అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని నేను దాచిపెట్టాను. ఒకసారి సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను అప్లోడ్ అవుతాను వారిని. తప్పకుండా అండి, తప్పకుండా, మీరు వింటూ ఉండండి, నేను కరెక్ట్ గా మీరు నాకు పంపించండి, ఐ విల్ షేర్ అండి. ఓకేనా అండి త్రిమూర్తి గుప్తా గారు, వింటూ ఉండండి. నమస్కారం. సో మనతో మాట్లాడడానికి సింగపూర్ నుంచి తిరుపతి రావు గారు ఉన్నారండి, శ్రీనివాస్ గారు మాట్లాడదాము. తిరుపతి రావు గారు చెప్పండి సార్. సారీ సార్, కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేకపోయా, ఇప్పుడే జస్ట్ అయ్యాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టిటిడి భూములు అమ్మకాలపై దీనిపై మీ స్పందన ఏంటి అనేది దాని గురించి మాట్లాడాలి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వం పాలన గురించి? ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ మేము ఇప్పుడు ఇప్పుడు మన తిరుమల గుప్తా గారు చెప్పిన దాని గురించి సమస్య పైన అధికారానికి వస్తేనే చేస్తాం అనేది చాలా తప్పండి. ఒక మనిషిగా ఒక మానవత్వంతో మనం ఎవరైనా సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కరించాలి తప్పించి మా ప్రభుత్వం అధికారంలో లేదు, మేము వస్తే చేస్తాం అనేది అది ఎంతవరకు సమంజసం అయితే నాకైతే అర్థం కాలేదు. ఆయన ఇక్కడ బాధపడుతున్నా, మా కూడా బాధగా ఉంది. ఓకే సార్ చెప్తారండి, వింటూ ఉండండి తిరుపతి రావు గారు. టైం కూడా లేదు మనకి. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మొబైల్ ఆత్మీయులు. హలో మేడం. హలో అండి, నమస్తే. హలో, వెంకటరమణ గారు ఎక్కడ నుంచి? కడప నుంచా? కడప నుంచి మేడం, రాజంపేట, కడప జిల్లా. ఓకే, రాజంపేట. ఓకే, సార్తో మాట్లాడండి. అదే ఇంతకుముందు సార్ చెప్పారు కదా, ప్రభుత్వం మారే కొద్ది పేర్లు మారుతాయి, ఆధార్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అన్ని మారుస్తున్నారా? అట్లా మార్చకుండా ఒకటే కాబట్టి బాగుంటుంది. ప్రజల డబ్బుతోనే అన్ని నాశనం చేస్తారు ఈ ప్రభుత్వాలు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, పార్టీ మారే కొద్ది రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఏ పథకాలైనా సరే వాళ్ళ పేర్లు ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టినట్టుగా పెట్టుకుంటున్నారు. ఇది వరకు చాలా, ఇదైతే చాలా తప్పు. ఇంకా ఎంతో మంది దేశానికి మేలు చేసిన వాళ్ళు, ఎంతో మంది నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నారా, వాళ్ళ ఇంకా వాళ్ళ పేర్లు పెట్టే కానీ బాగుంటుంది. శ్రీనివాస్ గారు, సో త్రిమూర్తి గుప్తా గారిది విని అయితే నాకైతే బాధ అనిపించింది. సో ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి గానీ ఆయనకు మాత్రం న్యాయం జరగలేదని అనడం అనేది మాత్రం నిజంగా బాధ కలిగించే విషయం. ప్రభుత్వంలో ఎవరున్నా గానీ ఒక్కరికి న్యాయం జరగకపోయినా మనం మాట్లాడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం సార్? ఒకటండి, ఇప్పుడు త్రిమూర్తులు గారికి జరిగిన అన్యాయం అంటే దానికి పూర్తి వివరాలు నాకు తెలియకపోయినా ఆయనకైతే న్యాయం జరగలేదు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు పాపం వారి అమ్మాయి గురించి, ఏదో సిస్టర్ గురించి అనుకుంటా ఇది అన్నారు. ఒకటండి, దీన్నే అంటారు రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన అంటే దాని అర్థం అదే అండి. యాక్చువల్ గా ఇప్పుడు ధనిక పేద లేకపోతేనేమో ఈ కులం ఆ కులం లేకపోతే అని ఇటువంటి భేదాలు తేడాలు ఏమి లేకుండా అందరికీ కూడా సత్వర న్యాయం అనాలి అంటారు. అంటే ఇమ్మీడియట్ గా న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేటువంటి వ్యవస్థలు నిజంగా లేకపోవడం అనేది దురదృష్టకరమే. అలాగని పూర్తిగా లేదని కాదు, ఆ వ్యవస్థ లేదండి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే, మీరు ఒక చిన్న కేసులో జీవితాంగతనం చేసిన వ్యక్తికి దొరికేయడం అంటే అతన్ని తీసుకుని జైల్లో పెడతారు. అతని దగ్గర డబ్బులు లేవనుకుంటే, అంటే బెయిల్ తెచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే అతను జైలు చాలా సంవత్సరాలు ఉంటాడు. అదే కోట్ల రూపాయలు లేకపోతే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గర ఉంటే పెద్ద పెద్ద లాయర్ని పెద్ద కోట్లు ఇచ్చి వాళ్ళు బెయిల్ తెచ్చుకుని చక్కగా హ్యాపీలో సొసైటీలో తిరిగేస్తున్నారు. ఈ రెండింటికి బ్యాలెన్స్ అవ్వదు మనకి. అంటే
అంటే న్యాయాలు ఇప్పుడు అది చాలా ఉందండి. మనం మనం చెప్పేది ఏమిటంటే పెద్ద మేధావులు కూడా అందరూ కూడా చెప్పేది ఏముందంటే సత్వర న్యాయం గురించి గ్రామ న్యాయాల కోర్టులు మండల కేంద్రంలోనే కోర్టులు రావాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా ఉంది. అంటే అక్కడ చిన్న చిన్న కేసులు, పెట్టి కేసులు, ఈ మిస్సింగ్ కేసులు ఏమన్నా ఉంటే అక్కడికక్కడ క్లియర్ అయిపోతాయి. హైకోర్టులు అక్కడికి వెళ్ళి అక్కడేమో సంవత్సరాల సంవత్సరాల తరబడి కోర్టులన్నీ పెండింగ్ లో ఉంటే సరే న్యాయం జరగక కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యవస్థ లేకుండా ఉండడం అనేది జరుగుతారు. అది ఒక ప్రపోజల్ పెట్టారు. అదే విధంగాను పోలీస్ స్టేషన్ లో కూడా, పోలీస్ స్టేషన్ లో కూడా ఏమవుతుందంటే అంటే ఆ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే గారో లేకపోతే ఆ ఊరికి సంబంధించిన పెద్దలో చెప్తేనే తప్ప అక్కడ కొంచెం పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడేటువంటి వాతావరణం ఉంది. ఫ్రెండ్లీ పోలీసులు చెప్తున్నారు తప్ప అటువంటిది కూడా ఎక్కడ జరగట్ మనం ఇందాక చెప్పి మనం మాట్లాడుకున్నాం కీర్తి గారు, మనం ఈ కేసుల విషయంలో కూడా సిఐడి పోలీసులు వారికి అనేక రకమైన బాధ్యతలు, అనేక రకమైన కేసులు ఉన్నాయి మన రాష్ట్రంలో. అవన్నీ వదిలేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వాళ్ళని బెదిరించడానికి బయలుదేరుతున్నారంటే వ్యవస్థలో లోపం ఉండే అన్ని అంటుంది వ్యవస్థలో లోపం. అదే విధంగాను వెంకటరమణ గారు కూడా అడిగారు ఇలాగా అదే వెంకటరమణ గారు చెప్పినట్టు అదే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యటువంటి ఇంటర్ లింక్ అదే 5 ఇయర్స్ లింక్ అన్నది తెలియకుండా ఏదో మహారాజుల్లాగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేర్లు, తాతల పేర్లు పెట్టుకోవడం, ప్రజలు కూడా కొంతమంది మనవడు అంటే మనవడు అంటే మీన్ కదా మన కులమనో మన మతమనో మన ప్రాంతమనో ఆ అభిమానాలు చూపించుకుంటా చేయడం వలన ఏమవుతుందంటే అభిమానాన్ని కప్పుచ్చుకుని ఆ ఓటు బ్యాంక్ ని గ్యాదరింగ్ చేసుకుని వెళ్తారు. అందుకనే రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడు గెలిచి ఎలక్షన్స్ కానీ ఏదైనా గెలిచి వచ్చినప్పుడు గెలిచిదేమో రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి, ఓడిపోయేది ప్రజలే ఓడిపోతున్నారండి. ఇప్పుడు కూడా అంటే రెండు తోడేళ్లు కొట్టుకుంటుంటే గొర్రె చూస్తూ ఉంటదట. ఆ ఎంతకీ ఏంటి ఆ రెండు కొట్టుకుని దేని గురించి కొట్టుకుంటున్నాయి, దీన్ని ఎవరు తినాలనే ఈ విషయం గొర్రెకి తెలియదు. అదే విధంగా ప్రజలు కూడా రెండు రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నారు, 3 రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నా ఆహా ఓహో అని ఆనందిస్తున్నారు తప్ప వారందరూ కొట్టుకున్నది నీ భవిష్యత్తుని తినేయడానికి అనేటటువంటి స్పృహ ప్రజల్లో రావాలండి. యాక్చువల్ గా చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే నిజంగా కూడా కీర్తి గారు మనం ఎన్ని మాట్లాడుకున్నా అనేక రకమైన అంశాలు ప్రభావితం చూపిస్తాయండి. ఓటు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి పేదరికం తోటి వారు డబ్బు తీసుకునో లేకపోతే మద్యానికి బానిసగా అయ్యో లేకపోతే రకరకాల ప్రభావాలు చూపించి ఓటేస్తారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలకి ఇంకా మనం భరించాల్సిందే అనేది ఆ ఓటు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి బ్రహ్మాస్త్రం, దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనేటువంటి అవగాహన ఎప్పుడు వస్తుందండి ప్రజల్లో, వాళ్ళు విజయవంతులైనప్పుడు చైతన్యవంతులైనప్పుడు. అంటే దీనికి మూలం ఏదైనా సరే సమస్యలన్నిటికీ కూడా మూలం ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అని మెయిన్ ఈ రెండు కూడా ఆ రెండు వ్యవస్థలు కానీ ఎప్పుడైతే బలంగా ఉన్నాయో ఆ బలంగా ఉన్న దేశాలు ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతాయి. మనమేమో భారతదేశంలో ఆ రెండు వ్యవస్థలనే దూరం చేసేసారు ప్రజలకి, మిగతా అన్ని దగ్గర చేస్తారు. ప్రభుత్వం మీకు ఏది కావాలో ఉచితంగా ఇస్తుంది, పెళ్ళిళ్ళు చేస్తుంది, సీమంతాలు చేస్తుంది, చావులు చేస్తుంది, ఇంట్లో కూర్చోండి తక్కువ రేటుకి మద్యం సప్లై చేస్తానంటుంది, టీ మీకు ఫోన్ ఇస్తాం దాంట్లో ఫ్రీగా నెట్ ఇస్తాం చూసుకోండి అంటుంది, అన్నీ చేస్తాం తప్ప ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి లేకపోతే విద్య ఎలా మంచి విద్య ఎలా అందించాలి తక్కువ రేట్లోనే మంచి వైద్యం ఎలా అందించాలి ప్రజలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాలనేటువంటి తత్వం పాలకుల్లో లేకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎలా అయితే పడుతున్నాయో దాన్ని ప్రజలు కూడా నిజమే అనుకుని ఆ విధంగా ఆమోదిస్తూ వచ్చినాయో అప్పటి వరకు కూడా ఈ సమస్య సమస్యలాగా ఉంటదండి. నాకు టైం అయిపోతుంది కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్పగలను, ఇంకా ఒక 1 మినిట్ ఉంది. యా అంటే ఇంకొక విషయం అండి, కంక్లూడ్ చేద్దాము. ప్రభుత్వాలు లోటు బడ్జెట్ అని చాలా మంది అని అనుకుంటున్నారు కదా, కానీ ఈ లోటు బడ్జెట్ లో నిజంగా మీరు చూస్తూనే ఉన్నారు, రంగులు వేయడాలు కావచ్చు లేకపోతే బ్యాగ్స్ కావచ్చు, బ్యాగులు వేయడాలు కావచ్చు, ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటి ప్రజలకు అనేది ఒక అవగాహన అనేది లేదు. అండ్ ఈ కరోనా సందర్భాల్లో అందరికంటే ముందుగా మద్యం షాపులు ఓపెన్ చేయడం అనేది కూడా ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందని అనుకుంటున్నారు, అండ్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు రంగులకి దాదాపు కొంతమంది 1300 కోట్లు ఖర్చు పెట్టారంటారు, కొంతమంది 3000 కోట్లు ఖర్చు పెట్టారు వేయడానికి తీయడానికి అంటారు. అదే సందర్భంలో ఏమో రేషన్ సరుకులు ఇవ్వడానికి వాలంటీర్స్ ద్వారా ఇంటికి పంపడానికి ఆ సంచులకి దాదాపు 700-750 కోట్లు ఇచ్చారంటారు. అంటే నేనేమంటున్నానంటే అంటే ప్రభుత్వ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బుల్ని ఏ విధంగా ప్రజలకి మళ్ళీ తిరిగి చేరేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన లేనప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోట్లో ఉన్న విషయం, లోటుగా లోటు బడ్జెట్ లో ఉన్న విషయం సామాన్యుడికి కూడా తెలుసు. ఇక్కడ ఒక పక్కన మనకి ఎక్కడ ఆదాయం వచ్చింది ఎక్కడ లేదు, కేవలం నీటి లభ్యత ఉంది కాబట్టి ఆ పంటలు పండించుకోవడం, లేకపోతే మనకు కోస్టల్ అయినందు కాబట్టి ఆ సముద్రయాన వ్యాపారం చేసుకోవడమే తప్ప అంతకు మించి ఆంధ్రప్రదేశ్ కి సరే మిగతా తెలంగాణకు ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే ఇండస్ట్రీస్ కి డెవలప్మెంట్ కూడా ఏమి జరగల. అంటే సంపద సృష్టించడానికి ఏ విధంగా సంపద సృష్టించాలి, ఇన్కమ్ ఏ విధంగా, ఎకానమీ ఏ విధంగా పెంచుకోవడానికి దేని మీద దృష్టి పెట్టాలన్న దాని మీద ప్రభుత్వం అసలు దృష్టి పెట్టాలి. అందుకనే చూసారో లేదో ఈ సంవత్సరంలో ఒక పెద్ద పరిశ్రమ కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్థాపించిన విధానం కూడా లేదు. మేమేమనుకున్నామంటే చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చి జీవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పిల్లలు చాలా మంది ఉన్నారు ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ, వీరందరికీ కూడా ఇక్కడ నుంచి కనీసం ఒక కొన్ని బ్రాంచెస్ అక్కడ ఓపెన్ చేస్తారేమో, ఓపెన్ చేస్తే అక్కడ నుంచి రాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ఐటీ సంబంధించిన పిల్లలందరూ రాకుండా ఆ విధంగా డెవలప్మెంట్ అవుతుందేమో చూస్తుంటే ఆ విధంగా ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీస్ ని ఆకర్షించే పనులు కూడా జరగలం. పైగా కియా మోటార్స్ దగ్గర జరిగిన తతంగం అంతా మనం చూసాం. రాయలసీమలో ఇది వెనకబడిన ప్రాంతంలో కియా మోటార్స్ స్థాపించారు అంటే ఆ రోజున ఓపెనింగ్ నాడు అక్కడ ఎంపీ గారు ప్రవర్తించిన తీరు కానీ లేకపోతే వారు బెదిరించిన తీరు కానీ ఈ విధంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి పక్కన రావట్లేదు సరే కదా. ఉన్న పారిశ్రామికవేత్తలను బెదిరించే కార్యక్రమాలు పెడితే ఇంక కొత్త వాళ్ళు ఎలా వస్తారు అంటే నేను అంటే అదే ముందు చెప్పానండి, నేను జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చాను కాబట్టి లోటు చెప్పాం అనుకోండి, మీరు చెప్పారు కాబట్టి అన్ని మైనస్ లో చెప్తున్నారు అంటారు. నేను అందుకునే దాన్ని బ్యాలెన్సింగ్ అని చెప్తున్నాను, ఉన్న వాస్తవాలు ఉదాహరణ చెప్పడం కారణం అది. ఆలోచించుకోవాలి ప్రజలు కూడాను, ఆ విధంగా ప్రజలు కూడా ఒకసారి సరి చూసుకుని నిజంగా ఇవన్నీ వాస్తవాలా కావా అనేది కూడా వాళ్ళకి సరి చూసుకోవాల్సిన బాధ్యత జనాల మీద ఉందంటారా. ఖచ్చితంగా అందుకే అంటానండి, మార్పుకి కీర్తి గారు మార్పుకి ఎప్పుడు అవకాశం ఉంటది, ఏదో మార్పు ఎప్పుడు వస్తానే ఉంటది, కానీ సరైన సమయంలో సరైన మార్పు రాకపోతే మాత్రం నష్టం చాలా తీవ్రంగా ఉంటది. అది ప్రభుత్వాలకు ఓటు వేసే విషయంలో కానీ ప్రభుత్వాలు వారు నడిపే బాధ్యతగా నడిపే విషయంలో కానీ ఏదైనా కూడా అంతే, ఒకసారి నష్టం జరిగిపోయేదాకా అక్కడ ముందుగానే మెలుపుని చేసుకోవాలి ఎవరైనా. ఇంకా ఫైనల్ గా ఇంకా 4 ఏళ్ళు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, సో ఈ 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది అంటారు, ఇంకా ఇలాంటివి చాలా ఎదుర్కొంటాయా, కోర్టు కేసులు కావచ్చు లేకపోతే చాలా మనం చూస్తున్నాను న్యూస్ ఛానల్లో కోర్టు ముట్టకాయలు వస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ వింటూనే ఉన్నాము, సో ఇంకా ఎదుర్కోబోతా ఉంటారంటారా. నేను జనసేన పార్టీ తరఫున నా కూడా ఒక మాట అంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హైకోర్టులో కానీ కోర్టుల్లో ఫెయిల్యూర్ అవుతున్నారంటే మనకి కూడా బాధగానే ఉంటది, అరే మన ముఖ్యమంత్రి ఏం చేసినా ఫెయిల్యూర్ అవుతున్నాడు ఏంటి అని. లోపం ఎక్కడున్నది సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయనేమో నేను 1 రూపాయి నెలకి జీతం తీసుకుంటున్నానని చెప్తున్నాడే కానీ చుట్టూ దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి దాదాపు 20 మందో 25 మందో పెద్ద పెద్ద అనుభవజ్ఞులు సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరిని ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ పెట్టుకున్నాడు ఆయన సలహాదారుల కింద. మరి వారు ఇచ్చిన సలహాల్లో తప్పుందా, లేకపోతే వారు ఇచ్చిన సలహాలు మంచి సలహాలు ఇచ్చినా కూడా వారి సలహాలు పాటించకపోవడంలో ఈయనలో లోపం ఉందా, ఏం జరుగుతుంది అన్నది. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఆయనకున్న వయసును బట్టి లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని బట్టి 5 సంవత్సరాల కానీ అద్భుతంగా కానీ చేసుకుని ఉంటే దాదాపు 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటది అతనికి భవిష్యత్తు. అసలు మొదటి సంవత్సరంలో నాకు తెలిసి ఇన్ని రకాల ఒడిదుడుకులు లేకపోతే ఇన్ని రకాలటువంటి కోర్టు తీర్పులు నేనైతే నాకైతే తెలియదు, నేను ఎన్టీ రామారావు గారు సీఎం గారు కానీ నాకు కొంచెం తెలుసు, అప్పటి నుంచి ఇప్పటికే అనేక మంది మారారు కానీ ఇన్ని రకాలుగా కోర్టులు ఒక్క కేసు అంటే ఒక్క కేసులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు రాలేదు అంటే లోపం ఎక్కడ ఉంది, ఆ లోపాలు సరి చేసుకుంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వచ్చే నష్టమే ఉండదు, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభావం చూపి నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాలు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంలో ఏదైతే అయింది సరే అనుభవ రాహిత్యం అనుకుందాము లేకపోతే తప్పుడు సలహాలు అనుకుందాం, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు 4 సంవత్సరాలు ఉందా లేకపోతే 2 సంవత్సరాల్లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయా, మధ్యంతర ఎన్నికలు అంటే మీ దేశం అంతా ఒకే ఎన్నికలు అయినటువంటి ఏమైనా పెడతారా ఏమో తెలియదు, కానీ ఎన్నాళ్ళున్నా ఉన్నంత కాలం ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటే మంచి సలహాలు సూచనలు తీసుకుంటా అవి పాటించుకుంటా వ్యక్తిగత స్వార్థం అనేది లేకుండా రాష్ట్రం అంటే సొంత ఎస్టేటు, పార్టీ అంటే సొంత కంపెనీ అన్నట్టుగా కాకుండా
నిజమైన ప్రజా సేవ దృష్టిగా ఆయన కానీ పనిచేసుకుంటే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదనుకుంటే కీర్తి గారు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలే తీర్పు నిర్ణయిస్తారు. ప్రజల్లో ఆగ్రహం బయటకు వచ్చింది అనుకోండి, ఏ ప్రభుత్వాలు నిలబడవు, అది ఆయనే గ్రహించుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే పాదయాత్ర అయితే ఎంత సిద్ధశుద్ధితో చేశారో ఆయన, సో పాలన కూడా అలాగే చేయాలంటారు మీరు ఇంకా ఫైనల్ గా? ఖచ్చితంగాను, అంతే కదా. మనం ఎప్పుడు పాజిటివ్ వేలోనే థింక్ చేద్దాం. ఎస్ ఎస్ డెఫినెట్ గా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ జనసేన పార్టీ తరపు నుంచి ఒక గంట సేపు మీకున్న ఇదితోటి మా అందరికి ఒక మంచి విషయాలు చెప్పారు. అండ్ లిజనర్స్ అందరు, కాలర్స్ అందరూ కూడా కాల్ చేసి వాళ్ళకి కొన్ని సందేహాలు కొంచెం క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను. సో ప్రజల మీద బాధ్యత ఉంది అని కూడా నేను అనుకుంటున్నాను, ఏది మంచి ఏది చెడు అనేది. అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి పార్టీ ఏదో ఒకటి మారుతూనే ఉంటుంది, కానీ ఆ ఐదేళ్లలో వాళ్ళ పేరు ఎంత నిలిచిపోయింది, ఎంత గొప్ప పనులు చేశారనేది జనాలకే తెలియాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. మీరు చక్కగా అడుగుతున్నారు, కాలర్స్ కూడా మాకు మంచి వారే వచ్చారు, చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సరిపోదు నాకు తెలిసి, గంట గంట కూడా సరిపోదు. అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయండి, నేను తీసుకోలేదు కాల్ కట్ చేసి, ఎందుకంటే టైం కూడా లేదు కదా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా మిగిలిపోయినాయి, కరెంట్ విషయాల్లో కావచ్చు, కరెంటు విషయానికి వచ్చేటప్పుడు కావచ్చు, బిల్లుల విషయానికి వచ్చేటప్పుడు, ల్యాండ్ విషయాలు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి నాకు. యా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి కీర్తి గారు. నమస్తే అండి. యా సో విన్నారు కదా లిజనర్స్, సో కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన తరపు నుంచి వచ్చి చాలా చక్కగా మనందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక మంచి వ్యక్తితో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను, అప్పుడు దాకా మీరు ఏం చేయాలో తెలుసు కదా. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండాలి, విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ ఆర్జే కీర్తి సైనింగ్ అవ్వ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.